తెలంగాణలో ఉన్న దుస్థితి ఏంటంటే తెలంగాణ రాకముందు చచ్చిపోయింది కూడా విద్యార్థులే, తెలంగాణ వచ్చిపోయింది చచ్చిపోయింది కూడా చదువుకొని ఉద్యోగం కోసం ఆశించిన నిరుద్యోగులు. దాదాపు 9 సంవత్సరాల నుంచి 2 సార్లు నోటిఫికేషన్ వస్తే ఒకసారేమో లీకేజ్, ఒకసారేమో రద్దు అయిపోయింది. అయితే మామూలుగా మన ఇళ్లలో కానీ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా పన్ను కట్టాలంటే 3 నెలలు మనము కరెంటు బిల్లు కట్టకపోతే, ఇంటి బిల్లు కట్టకపోతే, నల్ల పన్ను కట్టకపోతే, ఏదైనా సరే గవర్నమెంట్కి మనం చెల్లించాల్సినటువంటి పన్ను కట్టకపోతే ఆ సర్వీస్ మనకు తొలగిస్తారు. ఇప్పుడు తెలంగాణ సమాజానికి విద్యార్థులందరం యువకులందరం కూడా ఒకటే చెప్తున్నాను, మరి మనకు రావాల్సినటువంటి హక్కుని, మన 5000 నోట్ల పోయేటువంటి మన అవకాశాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ దుస్థితి పట్టించింది మనల్ని. కాబట్టి తప్పకుండా మా పగ కేసీఆర్తో కాదు, మా పగ కవితక్కతో కాదు, మా పగ రామారావు గారితో కాదు, మాకున్నదల్లా మీ చుట్టూ చేరిన దొంగలను చేర్చుకున్నారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మా ప్రాణాలు తీసినాయి. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినరు, కానీ బతుకున్న వాళ్ళంతా మానసిక వేదన పట్టి చచ్చిపోతున్నారు. ఉద్యోగం దక్కక కొందరు, ఉద్యోగం కోసం ప్రిపరేషన్లో అప్పులు తెచ్చిపెట్టిన వాళ్ళు కొందరు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి దాదాపు ఒక హాస్టళ్లలో ఉంటూ నెలకు 5000 4000 ఖర్చు పెట్టిండ్రు. సంవత్సరానికి ఎంత అవుతాయి? మరి 2 సార్లు వీళ్ళు రద్దు చేసినప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఎక్స్టెండ్ అయినప్పుడు అయిన ఖర్చులని ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఈ విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, పిల్లలు ఎవరు కూడా వీళ్ళ స్కీములు స్కామ్లు చేయరు. వీళ్ళ నోటి దగ్గర ముద్దను కొట్టినప్పుడు బరాబర్ మేము కూడా ఇవాళ ఓట్ల పండుగ నడుస్తుంది తెలంగాణలో, 5 సంవత్సరాలకు ఒకసారి మాకు మా స్వేచ్ఛను మేము నిరూపించుకునే హక్కు ఇది. బరాబరిగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే మేము పనిచేస్తాము. మీరు ఎవరికైనా ఓటేసుకోండి. నిరుద్యోగులారా, మీరు చైతన్యవంతులై జనం దగ్గరికి మీరు వెళ్ళండి, పల్లె పల్లెన వెళ్ళండి, గడప గడపన వెళ్ళండి, ప్రతి ఓటర్కి చెప్పండి నష్టపోయింది ఏంటి. ఇవాళ ఒక్క వేరే పార్టీలలో ఒక బీసీయో లేకపోతే ఇంకెవరైనా ఓసీయో ఆయనకు ఆ పార్టీలో పనిచేయబట్టి చాలా కాలం అయింది, చివరికి వచ్చేవరకు ఆయనకు సీటు దక్కలేదనంటే ఈ మహానుభావులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ ఆయన ఇంటికి వెళ్ళి కండవా గప్పి పిలిపించుకుంటున్నారే. మరి మీరు చేసినటువంటి నిర్వాకం వల్ల, మీరు పేపర్లు అమ్ముకోవడం వల్ల, పేపర్లు లీగల్ చేయడం వల్ల కోర్టు కేసులలో బడి రద్దు అయితే ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? ఒక్కరింటికన్నా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు మీకు భరోసా ఇచ్చారా? ఒక్కరింటికన్నా వెళ్ళి జరిగిన తప్పిదానికి మీరు నష్టపరిహారం ఇచ్చారా? ఇవాళ సునీల్ నాయకే కావచ్చు, ఇంకొకరే కావచ్చు, వాళ్ళ తల్లి ఆత్మక్షోభ తగిలి అట్లాంటి ఎందరో తల్లుల కన్నీటి బాధలో పడి మీరు కొట్టుకుపోవడం ఖాయం. భరోసా ఎందుకు కల్పించట్లేదు? బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ప్రతి వేరే ఏమంటారు వాళ్ళను, మైగ్రెంట్స్ అన్నమాట, అక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా రాజకీయంగా, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాడు తప్పకుండా. ఆ భరోసా వాళ్ళ కోసమే. నువ్వు భరోసా కల్పించుంటే 9 ఏళ్లలో ఈ దుస్థితికి ఎందుకు వచ్చు? ఇవాళ ఈ మీటింగ్ ఎందుకు జరుగు? నువ్వు భరోసా కల్పించుంటే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చు? నువ్వు భరోసా కల్పించి ఉంటే ఇంత చావులు ఎందుకు వచ్చు? నువ్వు భరోసా కల్పించి ఉంటే ఒకటి కాదు, రెండు కాదు, 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణలో మళ్ళీ ఇంకొక విద్యార్థి, ఒక నిరుద్యోగి మళ్ళీ ఉద్యోగం కోసం చచ్చునా? కాబట్టి ఈ భరోసా మీ పార్టీల నాయకులకే కానీ ప్రజలకు కాదు. ఇంకెప్పటికీ కూడా వీళ్ళని నమ్మేటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. వీళ్ళ ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇక్కడ ప్రపంచంలో ఒక నేల స్వేచ్ఛ కోసము, స్వతంత్రం కోసము పోరాడి ఆ పోరాటంలో భాగంగా కూడా చదువు, విద్య కోసం, ఉపాధి కోసం కొట్లాడిన ఏదైనా నేల ఉన్నదంటే తెలంగాణ నేల. అప్పుడు పరాయి పాలనలో మా పాలు మాకు దక్కట్లేదు, మాకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు మాకు దక్కట్లేదు, ఎక్కడో ఏదో జరుగుతుంది లొసుగులని తెలంగాణ ఉద్యమ కాలంలో గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతుంటే మేము స్వచ్ఛందంగా యూనివర్సిటీల ముందు నిలబడి హాల్ టికెట్లు చింపాము. అంటే ఆనాడు మాకు మీరిచ్చే ఉద్యోగాలు వద్దు, పరాయి పాలనలో మాకు ఉద్యోగాలు వద్దు అని మేము నినదించి కొట్లాడినాం. ఇలా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక హాల్ టికెట్లు చింపాల్సిన పని లేదు, బతుకు ఛిద్రం చేసిండు, చదువుకున్నోడి బతుకంతా ఛిద్రం అయిపోయింది. కేసీఆర్కి సవాల్ ఇసిరే అంత పెద్దోళం కాదు, ఎందుకనంటే ఆయన ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ఇస్తాడు, ఎంతోమందిని కొనగలుగుతాడు. మేము మధ్యతరగతి మనుషులము, మేము కేసీఆర్కి ఇసిరే సవాల్ కంటే కూడా ప్రజలకు మీ ఛానల్ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాము, దయచేసి ప్రజలు జాగృతం కండి, ఈ ప్రభుత్వాన్ని గద్దదించి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోండి.